సర్జికల్ స్ట్రైక్ త్రీ జరగబోతుందా? ఇది ఒక డౌట్. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ వన్ టూ రెండు కూడా రెండు సంఘటనల నేపథ్యంలో జరిగినాయి. ఒకటి సైన్యానికి సంబంధించి పఠాన్కోట్ దగ్గర జరిగినటువంటి అంశం, అక్కడ డైరెక్ట్గా సైనిక శిబిరంలోకి చొరబడి మొత్తాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు, వందలాది మంది సైనికులను చంపాలని చూశారు. అయితే అక్కడ ఇద్దరు సైనికుల సాహసం వలన అక్కడ ఆపగలిగారు, ఆ తర్వాత వాళ్ళని కాల్చి చంపారు. బట్ దానికి ప్రతిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరంలోకి వెళ్ళి మరీ వాళ్ళని వేసేసి వచ్చారు. దాని తర్వాత రెండవది మన కాన్వాయ్ వస్తూ ఉండగా కాశ్మీర్ దగ్గర అటాక్ చేశారు, మందుపాతరతో పేల్చేశారు. దానికి ప్రతిగా బాలాకోట్ ఏదైతే పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు దాటి మరీ వెళ్ళి అటాక్ చేసి వచ్చారు. ఇది సర్జికల్ స్ట్రైక్ టూ. ఈ రెండు కూడా యాక్షన్ రియాక్షన్. ఇప్పుడు మూడోది ఎందుకు వచ్చిందంటే డ్రోన్స్. మొన్ననే డ్రోన్ ద్వారా ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రేరేపిత లేదా పాకిస్తాన్ ఎవడు డ్రోన్ ఈ దేశంలోకి వచ్చి జరిగిందంటే ఉగ్రవాది అన్నా కూడా అది పాకిస్తాన్దే. ఎందుకంటే ఉగ్రవాదుని పెంచి పోషించేది పాకిస్తానే, ఉగ్రవాదులు పుట్టడానికి కారణమైంది పాకిస్తానే, ఉగ్రవాదుల్ని తయారు చేసింది పాకిస్తానే. ఈ దేశంలో పుట్టినోడైనా వాడు ఉగ్రవాది అయ్యాడంటే పాకిస్తానే కారణం. కాబట్టి ఇక్కడ ఎయిర్ బేస్ మీద, జమ్మూలో ఎయిర్ బేస్ మీద ఎప్పుడైతే డ్రోన్ దాడి జరిగిందో దానికి ప్రతిగా ఉంటుంది అన్నటువంటి వేళ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ ప్రతి దాడి కఠినంగా ఉంటుంది అన్నటువంటిది బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతి, ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ స్పష్టంగా ప్రకటించారు. దానికి ప్రతి దాడి ఉంటుంది అన్నటువంటి. దెన్ ఇప్పుడు ఇక వెయిట్ చేయాల్సింది ఎప్పుడు ఉంటుంది అన్నది. డ్రోన్ దాడి చేశారు కాబట్టి డ్రోన్ల ద్వారానే దాడి చేస్తారు. ఎందుకంటే మన దగ్గర ఒక సాలీడు లాంటి డ్రోన్స్ ఉన్నాయి. ఒక డ్రోన్లో నుండి ఒకేసారి 100 డ్రోన్లు విడిపోయి అవతల ఉన్నటువంటిది సూసైడల్ బాంబర్స్ లాగా పేల్చుకుంటుంటాయి, అవతల ఉన్నవి కూడా పేల్చేస్తుంటాయి. అట్లాంటి అటాక్ చేస్తారా లేదా మరొక తరహా అటాక్ చేస్తారా? ఈసారి ఆల్రెడీ ఒక ట్రిప్ ఆర్మీ వాళ్ళు తమ సత్తా చూపించారు, ఒక ట్రిప్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తమ సత్తా చూపించారు. ఈ తఫా ఏమన్నా నేవీకి ఇస్తారా ఛాన్స్ అనేది కూడా చూడాల్సి ఉంది. పాకిస్తాన్కి అయితే బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతున్నామన్నటువంటి హెచ్చరిక అన్నటువంటిది చాలా కీలకం కాబోతోంది.